టిఆర్ఎస్ కావచ్చు ఇప్పుడు బిఆర్ఎస్ మిమ్మల్ని రెస్పెక్ట్ చేయలేదు అవమానించిందని అంటారు ఓవరాల్ అరే నన్నేంది చాలా మందిని మంత్రులు లేకుండానే సమీక్ష జరుగుతాయి మంత్రులైనా గేట్లు తెలుసుకోవు వాపస్ రావాలా ఎన్నో నాకొకని కాదు చాలా మందికి అరే ప్రతిపక్షాలకే మీటింగ్ అవకాశం ఇవ్వలే ప్రతిపక్షాలు కలవడానికే అవకాశం ఇవ్వలే కొన్ని పార్టీలను తోక పార్టీలు అన్నారు ఉద్యమకారులందరూ బయటకు పోయారు తెలంగాణ ద్రోహులందరూ పక్కన పెట్టుకున్నారు చాలా మంది ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఉన్నారు అంటే నైజం పద్ధతి ఇటువంటి మనసత్వం ఉన్నది రా నేను అందుకనే నేను కాంప్రమైజ్ కాల ఎప్పుడైతే మెంబర్షిప్ బుక్స్ ఇవ్వలేదు సభ్యత పుస్తకాలు లేదో నాకే అవసరం నా అవసరం మీకు లేనప్పుడు మీ అవసరం నాకే అవసరం ఆనాడే ధిక్కరించి నాలుగున్నర సంవత్సరాల క్రితమే ధిక్కరించి ఆనాడు ఇండిపెండెంట్గా స్థానిక సంస్థ ఎన్నికలో నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళను ఉద్యమకారులు కావచ్చు నాతో పాటు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇండిపెండెంట్గా నిలబెడితే నేను సహకరించిన మెజారిటీ స్థానాలు గెలిచిన ప్రజలు వద్దనుకుంటే ఓడిపోయిన 6 మాసాలకే మళ్ళీ ప్రజలు ఎందుకు మా అభ్యర్థులు గెలిపిస్తారు ఇండిపెండెంట్గా సో కాబట్టి వీళ్లకు అందుకనే ఎందుకు మా స్వరాన్ని అంటే మనం ఓపెన్ చేసినాం ధిక్కరించినాం అంటే ప్రజలకు ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి ఈ ముఖ్యమంత్రి గారికి 3వసారి ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత కోల్పోయినరు కాబట్టి ఈ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇవ్వద్దు నేను ప్రజలకు అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్నో గొప్పగా చేసినా మాట్లాడతారు వ్యవసాయానికి కొత్త జిల్లాలు చేసినామన్నారు మంచిదే నేను స్వాగతిస్తా కొత్త కలెక్టరేట్ బిల్డింగ్ కట్టించాను స్వాగతిస్తా కొత్త పోలీస్ ఎస్పీ ఆఫీసులు కట్టాను నేను స్వాగతిస్తా నేను దాన్ని వ్యతిరేకించా కానీ ఎప్పుడు వాటి సార్థకత నెరవేరుతుంది అంటే ఆ అధికారులు యథా రాజా తదా ప్రజలు మీరు అడుగులకు మడుగులు వస్తే వాళ్ళని పెట్టేసి రాజకీయ నాయకులు చెప్పింది ఏదేమన్నట్టుగా వాళ్ళకు కాళ్ళకు బంధాలు వేసి చేతులకు బేడీలు వేసినట్టు బంధాలు వేసి వాళ్ళని పని చేయనివ్వకుండా చెప్పిన మాట వినకపోతే చెప్పిన మాటకు విన్న కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యి చెప్పిన మాట వినండి ఎస్పీ ట్రాన్స్ఫర్ అయ్యి చేయని కారణంగా ఇవాళ ఏమైంది నేను ఒక ఉదాహరణ చెప్తా గతంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ఉండింది తర్వాత ఇలా 5 జిల్లాలైనాయి అంటే ఒక్క జిల్లా ఉన్నప్పుడే ఒక కలెక్టర్ ఉన్నప్పుడే ఇదే వరి కొనుగోలు ఉంటే వడ్ల కొనుగోళ్ళలో రైతాంగం మార్కెట్ తెచ్చిన తర్వాత తూకం చేయగానే కాంటాక్ట్ చేయగానే ఇమ్మీడియట్ వాళ్ళకు రసీదు నీ ఇన్ని క్వింటాల ఓట్లు ఈ రేటు ఇంత అమౌంట్ వస్తుంది రాసిచ్చేవాళ్ళు అఫీషియల్గా రిసీట్ ఇచ్చేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేదు చిన్న జిల్లాలు అయిన తర్వాత కలెక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత అధికార యంత్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు అది లేదు వాళ్ళు కాంటా తూకమైన తర్వాత వారం రోజులు 15 రోజులకు ఆ బస్తాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత మిల్లు పోయిన తర్వాత మిల్లు కాడికి రైతులు పిలిచి నీ బ్యాగులో ఇంత తరుగు తీస్తున్నా నీ ద్వారా ఇంత తరుగు తీస్తున్నా అని చెప్పి దాన్ని వాళ్ళు ఒప్పుకుంటేనే అంటే వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి నువ్వు ఒప్పుకుంటావా ఇస్తావా సస్తావా అని చెప్పేసి లేదంటే నీ లారీ తీసుకుపోయి ఎక్కడో వేరే జిల్లాకు పంపిస్తా అంటే భయభ్రాంతం చేసి 100కి 10% తరుగు తీస్తా ఉన్నారు 100కి 10% తరుగు తీస్తా ఉన్నారు అంటే 10% లంచం అంటే కదా ఎందుకు తీయాలి గతంలో ఎందుకు లేదు అవన్నీ బోగస్ నేను స్వయంగా మేము పోయి చూసినాం కదా అవన్నీ బోగస్ గతంలో లేని పరిస్థితి ఇవ్వాలి ఎందుకు వచ్చింది అంటే మీరు చిన్న జిల్లాలు చేసి గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టినారు ఉపయోగం ఏంది అంటే పరిపాలన అనేది పారదర్శకంగా లేదు టోటల్ చిన్న భిన్నం అస్తవ్యస్తం అంటే అడ్మినిస్ట్రేషన్ అస్తవ్యస్తమైంది ఎక్కడ చూసినా అవినీతే విపరీతంగా